ఇండస్ట్రీలో నుచ్చిదర్శులుగా రాణిస్తూ ఇప్పుడు పిచ్ పిచ్ మాట్లాడుతున్న ముఖేష్ మాస్టర్ని ఇంటర్వ్యూ చేయడం ఎంతవరకు సమంజసం? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి సమాధానం చెప్పండి. నమస్కారం మాస్టర్. నమస్కారం. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలు మీతో పంచుకోవడం కోసం మీ ముందుకు వచ్చాను. మీ ముందుకు వస్తే మీరు ఫీల్ అయ్యి నన్ను ఫీల్ చేస్తారని మీ కెమెరా ముందుకు వచ్చాను. మాస్టర్ ఎలా ఉన్నారు? బాగున్నాను అన్న, ఇంకా కరోనా ఏం రాలేదు. ఇదిగో మాస్కులు వాడుతున్నానుగా, N95 మాస్కులు, మీరు కూడా వాడండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఎవడండి రాసింది? బాగున్నారా, తిన్నారా, పడుకున్నారా, ఏంటండి ఇవి? బాగున్నారా, బాగున్నారా, బాగున్నారా. సరే సార్, క్వశ్చన్లు కద్దాం. ఇప్పటి వరకు అజ్ఞాతవాసం చేసి ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి గల కారణాలు ఏంటి? ఎవరు చెప్పారు లకడి కప్పులు అజ్ఞాతవాసం నేను చేశానని? అజ్ఞాతవాసం చేసింది పవన్ కళ్యాణ్ బిడ్డ. పవన్ కళ్యాణ్ బిడ్డ అంటే అఖిరానందన్ సినిమాలోకి రాలేదు కదా మాస్టర్? రే లకడి కప్పులు, శ్రీకాకుళం సిరంజన్, ఎవడరా నీకు యాంకరింగ్ ఇచ్చింది? పవన్ కళ్యాణ్ బిడ్డ అంటే అఖిరానంద్ కాదు, పవన్ కళ్యాణ్ సోదరుండే నేను బిడ్డ అని సంబోధిస్తాను. అర్థమైందా? ఇక్కడ అడుగుతున్నాను కదండి, ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, మధ్యలో మాట్లాడతారేంటి అక్కడ? నీ బొందరా, నీ బొంద. సరే మాస్టర్, మీరేదో చెప్తున్నారు, అది కెమెరా ముందుకు ఎందుకు వచ్చారని అది చెప్పండి. ఈరోజు ఎందుకు వచ్చానంటే ఇక్కడికి, అమ్మాయిని అంటారు షీ, మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలు మీతో పంచుకోవడం కోసం, ఆ జనాలతో పంచుకోవడం కోసం వచ్చాను. మరింకెందుకు లేడు, తగలబెట్టండి సార్. అగిపెట్టేవండి. దేనికి తగలటండి అన్నారుగా. ఇలాంటి ఆటో పంచలే వేయొద్దనేది. ఆటో పంచడం అంటే అంత చీప్ అయిపోయింది. లకడి కప్పు, మాదాపూర్, మైదాపిండి. అరే ఆటో పంచేయడం అంటే ఏంటి తెలుసా నీకు? అసలు ఆటో వేయడం అంటే ఏంటి తెలుసా నీకు? ఆటో అంత కష్టం తెలుసా నీకు? మిమ్మల్ని కాదు మాస్టర్, మీరు కూల్గా ఉండండి. కూల్ ఏం లేదు, వేడిగానే ఉందిలే, లైట్ అన్ని పెట్టారుగా. సరే మాస్టర్, మొదటి ప్రశ్న, సోషల్ మీడియా మీకు బాగా తెలిసి ఉంటుంది, సోషల్ మీడియా గురించి మీ అభిప్రాయం ఏంటి? మీకు తెలియని విషయం ఏంటంటే, సోషల్ మీడియా కనిపెట్టిన ఆ బిడ్డ నా స్టూడెంటే. ఆపరా, 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 అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఆ అబ్బాయి పేరేంటి? ధోని బదుచరా. ఏదో ఉందలండి మాస్టర్, చెప్పండి. ఆ బిడ్డ సోషల్ మీడియా నాకు నచ్చదండి, ఎందుకంటే సోషల్లో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి, అందుకే ఆ సబ్జెక్ట్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఆ బిడ్డ సైన్స్ మీడియా, చాలామందికి, కొంతమందికి సైన్స్ అంటే ఇష్టం, కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టం, కొంతమందికి తెలుగు అంటే ఇష్టం, కొంతమందికి ఇంగ్లీష్ అంటే ఇష్టం. ఆ బిడ్డ ఏం చేయాలంటే అందరికీ నచ్చినట్టుగా ఒక మీడియా పెట్టాలి. ఆ బిడ్డకి ఇష్టమైనట్టు సోషల్ మీడియా పెట్టుకోవడం తప్పు అది. అబ్బా అబ్బా, ఇలాంటి ఆన్సర్లు చెప్తేనే చెయ్యాలనుకున్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయేది. బేసిక్ సెన్స్ ఉండదండి మనుషులకి. సార్ నెక్స్ట్ క్వశ్చన్, అభిమానం అంటారు, ఫ్యాన్స్ అంటారు, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు అభిమానం అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇప్పుడు అభి ఉన్నాడు కదా, అభి ఇక్కడ లేడు కదా మాస్టర్. రే జంగిల్ రాజా, జప్పా లకడి కప్పులు చెప్పి తిన ముందు ఎక్కేస్తావేంటి శ్రీకాకుళం? తెలుసు నాకు, తగ్గు తగ్గు, నువ్వు చేస్తుంది ముఖేష్ మాస్టర్తో నువ్వు చేస్తుంది ఇంటర్వ్యూ, గుర్తుపెట్టుకో. జప్పా చెప్పి తినాలి ఫస్ట్, నువ్వు విన్న తర్వాత అప్పుడు అడుగు. అభిమానం అని అడిగావు కదా, ఇప్పుడు అభి ఉన్నాడు కదా, అభి గారి మానం అభిమానం. అలాగే అభిమానం ఎందుకు పెట్టారు? సుధీర్ మానం పెట్టచ్చుగా, వెంకీ మనం పెట్టచ్చుగా, ప్రసాద్ మనం పెట్టచ్చుగా, జంగిల్ రాజా, అలాగే ఇది అభిమానం. ఎందుకంటే అభి సీనియర్ కాబట్టి అభిమానం పెట్టారు, తప్పే లేదు. ఇప్పుడు చాలామంది అభిమానం అంటే ఏంటంటే, కొంతమంది సిగరెట్ మానం, మందు మానం, ఇలాగే అభిమానం. సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కరోనా గురించి మీ అభిప్రాయం ఏంటి? హిందీలో ఉంటుంది కరీనా, ప్రపంచం మొత్తం ఉంది కరోనా. ఇప్పుడు ఈ కరోనా అనేది ఆ వ్యాధి కనిపెట్టిన ఆ వ్యక్తి కూడా నా శిష్యుడే. ఓవరాక్షన్ చేయకరా. పేరు ఏదో ఉంది, ఆ పేరు, ఆ పేరు చెప్పకూడదు. ఎవడో ఉన్నాడు అండి మాస్టర్, మీరు చెప్పండి. ఆ శిష్యుడు వచ్చి
గురువు నీకు గురుదక్షిణ ఏం కావాలి అని అడిగాడు. బిడ్డ నాకు ఏమీ వద్దు, లబ్ధి పొందితే మొత్తం నా వల్ల ప్రపంచం మొత్తం లబ్ధి పొందాలి అన్న. అంతే మొత్తం ప్రపంచం మొత్తం స్ప్రెడ్ చేశాడు. చూసారా ఈ కరోనా వల్ల అందరూ కుటుంబాలతో స్పెండ్ చేస్తున్నారు, ఎంత ఆనందంగా ఉంది. ఆడు కూడా ఇల్లంటాడే అంటాడు, అందుకు గని పెట్టాడు. మనకి ప్రపంచం గురించి మనకి ఎందుకు గని. సినిమాలోకి వచ్చేద్దాం. యాక్షన్ అంటే ఏంటి, ఓవర్ యాక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్షన్ అంటే మన అల్లం నరేష్ చేశారు కదా 3D, దాన్ని యాక్షన్ అంటారు. ఇక్కడ ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ అంటే ఏంటి, క్రికెట్లో ఓవర్ ఉంటుంది. ఓవర్కి ఎన్ని బాల్లు ఉంటాయి, 6 బాల్లు ఉంటాయి. ఒక్క బాలే ఉంటుంది కదా మాస్టర్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఒక్క బాలే ఉంటుంది కదా మాస్టర్. లక్కడి కప్పోల్ దూర తీరింది అలవకి మద ఎక్కొద్దు. రే శ్రీకాకుళం తొక్కేస్తా, ఎక్కకు నువ్వు. అర్థమైందా? నాకు ఎక్కిందనుకో నీకు దిగిపోద్ది. ఎక్కకు. టిక్ టాక్ అనుకున్నావా నన్ను? లక్కడి కప్పోల్ మైదప్పిండి మదప్పోర్. బాబు ఎడిటర్ తాగుతున్నారు అక్కడ, అది తీసి కిందయి. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అయ్యి. ఎందుకు ఎందుకు పుడతారో తెలియదండి. ఒక 1 కేజీ మటన్ కొట్టించవా, పెద్ద ఆవిడికి పళ్ళు లేవు. అయినా మన పిచ్చి కాకపోతే పళ్ళు లేని ఆవిడకి మాంసం ఎందుకండి. రే లక్కడి కప్పోల్ లే. పళ్ళు లేవంటే ఆవిడకి తినే పళ్ళు కాదు, ఇంట్లో యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు, దానిమ్మ పళ్ళు లేవంటున్నా. అలాంటివి ఎవరైనా పేదరికి ఇవ్వాలనుకుంటే నా నెంబర్ తెలుసుగా మీకు, గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, అన్నీ ఉన్నాయి, చెయ్యండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ తీసుకోండి, కెమెరా అటు పెట్టండి. సరే, ఇండస్ట్రీలో తొక్కేస్తారు అనే మాట ఎక్కువగా మనం వింటున్నాం, అసలు ఈ తొక్కేస్తారు అనే దాని మీద మీ స్పందన ఏంటి? ఈ విషయంలో నేను చాలాసార్లు బయట విన్నాను. నేను తెలుగు వాళ్ళందరికీ ఇదే ఇబ్బంది. చాలామంది వచ్చారు, తొక్కేశారు చన్ను, తొక్కేశారని నాకు అనిపించింది. నేను అడిగాను అందరు చాలామందిని, తొక్కేసినప్పుడు చూసుకోవాలి కదా ఆ అరటిపండు తొక్క, దానిమ్మ తొక్క, బత్తాయి తొక్క. కాలిందా? నాకు ఇందాక కాలింది. అందుకే లక్కడి కప్పోల్ ఎక్కొద్దు నువ్వు. నన్ను ఏమనుకున్నావు, మాస్టర్ దర్శకుడిని, హీరోని, మాస్టర్ని, ఫైటర్ని, వెయిటర్ని, అన్నీ నేనే. హీరోయిన్ కూడా మీరేనా మాస్టర్? ఎక్కడికి వెళ్ళిపోతా? తీసుకొస్తాను రా, చీర కట్టుకుని వస్తా. లక్కడి కప్పోల్ చెప్తున్నా, ఎక్కకు. నాకు ఎక్కిందనుకో నీకు దిగిపోద్ది. నిరంజన్, చిరంజన్ గుచ్చుదాం అనుకుంటున్నావు, నాకు శ్రీకాకుళం వెళ్ళిపోతారు రే. అర్థమైందా? అడుగు నచ్చుతుంది. మనిషి స్టాటస్కి ఇచ్చే వాల్యూ మనుషులకి ఇవ్వట్లేదు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది నిజమేనా? నేను కూడా అన్నా. ఇది ఎలా అంటే, ఇప్పుడు మనిషి స్టాటస్కి ఇచ్చిన వాల్యూ మనిషికి ఉన్నప్పుడు వాడి ఫోన్లోనే వాట్సాప్ స్టాటస్ ఉంటుంది, వాడు పెట్టుకోవచ్చు రోజుకు ఒకటి. స్టాటస్ అంటే వాట్సాప్ స్టాటస్ కాదండి, మనిషి స్టాటస్ అండి. దాని మీరు ఎలా చెప్తారు? అది స్టాటస్ అంటే కుక్కను పెంచడం స్టాటస్, గేదెని పెంచడం లేబరు. కానీ గేదె పాలు తాగుతా కానీ కుక్క పాలు తాగుతావా? తాగం కదా, ఇది అంతే. ఏం చెప్పావురా? తాగడం అంటే గుర్తొచ్చింది, ఒకటి మ్యాన్సన్ హౌస్ ఫుల్. నాకు అర్థం కాలేదు మాస్టర్. నాకు మాత్రం అర్థమైంది ఏంటి, నేను చెప్పేవాళ్ళకి అర్థం అవుతాయా? ఏది చెప్పుకుంటూ పోవాలంతే. మనకు ఛానల్ ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, గంట కొట్టండి. నన్ను కాదు, సింబల్ని. ఎందుకు వస్తారండి ఇంటర్వ్యూలకి? మేము అడగడం ఎందుకు? ఇంకా ఆయన చెప్పేది ఒకటి, మేము అడిగేది ఒకటి, దేనికి? తగలటండి సార్, నిరంజన్ గారు తగలటండి సార్. లిక్కర్ షాపులు ఓపెన్ చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాన్న, నేను ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, పిల్లలకి నిక్కర్ అంత ముఖ్యమో పెద్దోళ్ళకి లిక్కర్ అంత ముఖ్యం. నీ బొందరా, నీ బొంద. నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, మద్యపానం అని ఎందుకన్నారు? ఏ మొదటి పానం అని పెట్టచ్చుగా, లేదా చివరి పానం అని పెట్టచ్చుగా. అంటే మద్యపానం అంటే మధ్య వయసులు తాగుతారు కాబట్టి మద్యపానం పెట్టారు. అదే చిన్నపిల్లలు తాగకూడదు మందు, బాగా పెద్దోళ్ళు కూడా తాగకూడదు, మధ్య వయసులు తాగాలి. అందుకే మద్యపానం ఇస్ గ్రేట్ హ్యాట్స్. మందు గురించి అంత మాట్లాడారు కదా, మందు బాబులకి మీరేం చేస్తారు? అరే జఫా, ఇప్పుడు దాకా అడిగినట్లు మంచి క్వశ్చన్ రా ఇది.
మంచి క్వశ్చన్, ది బెస్ట్ క్వశ్చన్ ఇది. ఇలా అడు, అడిగితే ఇస్తా, ఎంత కావాలంటే అంత ఇస్తా. ఇప్పుడు అడిగి మంచి క్వశ్చన్, చాలామందికి మందు బాబులందరికీ నేను నా తరపున నా యూట్యూబ్ ఛానల్లో ఎంత వస్తే అంత ఆ డబ్బులు తీసుకుని సగం డబ్బులు మందు బాబులకి క్వార్టర్ కానీ బీర్ కానీ, క్వార్టర్ ఆర్ బీర్ ఈ రెండింటిలో ఒకటి తీసుకుని వెళ్ళి ఒక ప్లాస్టిక్ గ్లాసు, రెండు వాటర్ ప్యాకెట్లు, ఒక పల్లీలు 5 రూపాయలు అలా పెట్టి ఒక షోడా తాగినోడికి, తాగినోడికి వాటర్ చింపి నా నోటితో ఇలా పోసి ఇలా తాపిస్తా, తాపించి అలా కొన్ని పల్లీలు నోట్లు అలా వేస్తా చాలు, అలా రాష్ట్రం అంతా నేను పంచిపెడతా. నా వల్ల కొంత మార్పు వచ్చి ఇంకొంతమంది ఇలా సేవ చేస్తారు, చేయగానే ప్రపంచం మొత్తం తాగుబోతులు అవుతారు, అప్పుడు గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్? అది చేయాలని ఆశ. సార్ మీరు ఎంత కాంట్రవర్సీ మాట్లాడతారు, మీకు వార్నింగ్ కాల్స్ రాలేదా? కాల్సా? చేతులు కూడా వచ్చాయి ఒకసారి నరికేస్తే బయటికి అతికిచ్చారు మళ్ళీ, ఇవన్నీ కుట్లు చూడు. కాల్స్ రాలేదా? ఇందాక ఫోన్ రింగ్ అవుతుంది, సైలెంట్లో పెట్టా, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయనా? ఆన్ చేసి తట్టుకుంటావు నువ్వు? సెన్స్ ఉండదు కొద్ది కూడా, కోటేసుకు వచ్చేస్తారో నువ్వు? రే నువ్వు నన్ను లాగాలనుకుంటున్నారో, నేను రాను అక్కడికి. మాస్టర్ మాస్టర్ ఒక ఉదయించే సూర్యుడు ఆడిపోయిన అగరబత్తిలో ఉంటాడు, ఇటు ఉదయించే సూర్యుడు. ఎవడ ఫోన్ చేస్తున్నాడు చూడండి మాస్టర్ చూడండి. హలో ఎవరండి? రే లక్కడి కప్పులు మైదా పిండి సరిగ్గా మాట్లాడరా, మాట్లాడు నేర్చుకోరా ముందు. నువ్వు రే నా కొడక, రే నువ్వు ఒక అమ్మకు పుట్టినోడువే కరా, అమ్మ లక్కలు ఎందుకు రా రే. రే 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 మొత్తం ఈ కాల్ రికార్డ్ అవుతుందిరా రే నీకు. రే 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 తిట్టరా, పర్లేదు నా తిట్టరా రే, తిట్టు రే. నువ్వు తిట్టరా, ఒక్క నిమిషం లైన్లో ఉంటారా నువ్వు? ఇలా తిట్టండి పర్లేదు. ఇగో గూగుల్ పే, పేన్పే, ఫోన్పే ఈ రెండు ఉన్నాయి. అరే తిడితే తిట్టావు, లాస్ట్లో డబ్బులేరా, ఓకేనా? రే రే అన్నిటికీ లెక్కలు ఉన్నాయి, బిల్లులు ఉన్నాయరా రే, నా కొడక బిల్లులు ఉన్నాయి, అన్నిటికీ బిల్లులు ఉన్నాయరా. అయిపోయిందా మాస్టర్? సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అది ఇందాక మీరు బిల్స్ ఏదో అన్నారు కదా, అసలు ఆ బిల్స్ ఏంటి, అవేమో మాకు చూపిస్తారా? ఇదిగో నాన్న ఉన్నాయన్ని తెచ్చా, ఇదిగో ఎన్ని బిల్స్. ఏంటండి ఇది, కరెంటు బిల్ ఇచ్చి, కరెంటు బిల్ మాస్టర్ ఇది. నేను చెప్పింది కూడా అయ్యా, నా బిల్స్ అంటే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, నా ముందు బిల్లు, క్యాన్ల బిల్లు. అది ఈ ఖర్చు బిల్ అంటున్నావా? రేపు వస్తాడు ఆ బిడ్డ, నా బిడ్డ వస్తాడు, ఆ బిడ్డ రాగానే లెక్కలు చెప్తాడు. కూర్చుందాం 6 తారీఖు మీటింగ్ పెడతా. ఆడేమన్నా లెక్కలు మాస్టర్? రే లక్కడి కప్, రే రే శ్రీకాకుళం నా వద్దురా రే, అందరు బిడ్డలు అందరు చూస్తున్నారు, ఆడబిడ్డలు కూడా చూస్తున్నారు. క్షమించమ్మా క్షమించమ్మా, రే వద్దురా 6 తారీఖు. రే రావాలరా నువ్వు, నువ్వు రావాలి, నేను లెక్కలు చెప్తా మొత్తం లెక్కలు. ఇటు అది లెక్కలు మొత్తం, అన్ని బిల్స్ ఉన్నాయి, బిల్స్ 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 ఉన్నాయరా, రారా రారా రే, నమ్మానరా నిన్ను, కొడుకు అనుకున్నానరా, పొడిచావురా. పెట్టరా కెమెరా, ఫోకస్ పెట్టు. అది ఆస్తులే ఉన్నాయంట కదండి, అదేంటి చెప్పండి. రే మైదాపిండి చింగ్చాన్ నేపాల్ నా కొడక, ఆ ఆస్తులే ఉంటే నీ దగ్గరకు వచ్చి వద్దు కూర్చుంటాను రా ఈ పేమెంట్ కోసం. అన్ని బొచ్చుకోలేదు నా దగ్గర. మరి మాధపూర్లో ఫ్లాట్ ఏదో ఉందంటున్నారు బయట. ఎప్పటి చెప్పాడరా, లక్కడి కప్పలు మైదాపిండి అన్నంటే నేను అద్దెకొంపలు ఎదుకుంటానరా, అద్దెకొంపలు ఎదుకుంటాను, అవేం లేవు బొక్క రోమర్స్ అవి. చూపించరా, చూపించు. మొన్న లాక్డౌన్లో ఏదో సర్వ్ చేశారంట కదా, ఈ ఫుడ్ అది సర్వ్ చేయడం, ఆ వీడియోని పెట్టుకొని మీరు ఛానల్ లేపుకున్నారని బయట చెప్పుకున్నారు, దానికి మీరు ఎలా స్పందిస్తారు? మరి నువ్వు లేపుకోవచ్చు కదా నీ ఛానల్, నీకు ఛానల్ ఉందిగా, నువ్వెందుకు లేపుకోలేదు? నువ్వు పెట్టచ్చుగా ఫుడ్, నువ్వు ఎందుకు పెట్టలేదు? మీరు చెయ్యరు, నేను చేస్తున్న సేవ, సమాజానికి చేస్తున్నా, చేస్తా, ఇంకా చేయబోతున్నా. చాలామంది ఎన్ఆర్ఐలు మన బ్యాలెన్స్ చేశారు, మళ్ళీ వేస్తే ఇంకా కొంతమంది సేవ చేస్తాను బస్తీలోని చాలామంది ఉన్నారు. అంటే ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకోవడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవంటారు? బ్యాలెన్స్ అంటే ఈ సేవకు బ్యాలెన్స్ రా, ఫోన్లో బ్యాలెన్స్ కదా. లఫుడ్ లగిడి కప్పులు మైదాపిండి మాదాపూర్ సెల్లన్ మాస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు సినిమా తీస్తున్నారని ఏదో బయట టాక్ వచ్చింది, అది సినిమాలో మీరు ఏంటి డైరెక్షనా? అవును మన సినిమాలో చెప్పడం మర్చిపోయాను,
మన సినిమాలో ఆడిషన్స్కి రావాలనుకుంటే, చేయాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే రండి. టాలెంట్ లేదా రండి. మీరు ఇక్కడికి వస్తే యాక్టింగ్ ఎలా చేయకూడదు, డాన్స్ ఎలా చేయకూడదు, మనుషులతో ఎలా మాట్లాడకూడదు, ఎలా బిహేవ్ చేయకూడదు అని నేను చేసి మీకు నేర్పించి చూపిస్తాను. ఎగ్జాంపుల్ రెండు చేస్తాను చూడండి. నేను ఒక సినిమాలో డైలాగ్ అండి, ఇది నేను రాసుకున్నాను. ఇది ఒక సినిమాలో డైలాగ్, బేసిక్గా ఒక సినిమాకు వచ్చింది అవార్డు, గిన్నిస్ బుక్ రికార్డ్ అవార్డు. ఈ డైలాగ్ చెప్తే నాకు వస్తుంది ఆస్కార్ అవార్డు పక్క. ఇది ఒక నిమిషం డైలాగ్, ఇది నేను చెప్తున్నాను చూడండి. అట జని కాంచ భూ విస డంబర్ర చుంబి శిరస్సర జరి పటలం ముహుర్ముహుర్ లుటబుట తరంగ మృదంగ నిస్పనటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కర కంపిత సీత శైలమున్. మాస్టర్, ఇది అల్లసాని పద్యం, పద్య తరగతి బుక్లో ఉంటుంది. అవునా? నేను చదువుకోలేదవా నాన్న, నేను చదువుకోలే, ఇది నేను రాసుకున్నాను అనుకుంటున్నా. ఇది అంటే మీరు చదువుకోకపోయినా పాటలు బాగా పాడుతారని బయట టాక్ ఉంది. పాట పాడమంటారా? పాట కూడా వచ్చి నేను బేసిక్గా సింగర్ ఒక పాట పాడతాను చూడండి. శివ శంకరి సదానంద లారి శివ శంకరి ఆపండి మాస్టర్, ఆపండి ప్లీజ్. పాట బాగుంది కానీ వినడానికే బాధాకరంగా ఉంది మాస్టర్, ఆపండి. అంటే ఏది ఫస్టే వచ్చేది, అలా చేస్తూ ఉంటే సాధన చేస్తుంటే వస్తుంది. ఇన్ని చెప్తున్నారంటే నవరాసాల గురించి మీకు తెలుసు అంటారు. తెలుసండి, నాకు తెలియకపోతే ఎవరు తెలుస్తుంది? నాకు తెలుసు నవరాసాల గురించి. అరే మన తెచ్చావు కదా, తీసుకురా. నవరాసాలు లేవు కానీ నూజు రసాలు తెచ్చాడు ఒక బుట్ట. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? నవరసాలు లేవు కానీ నూజుడు రసాలు తెచ్చాడు ఒక బుట్ట. కొండం తెగిపోయిన గున్న ఎనుక మొహలా మొహం చూడు, పోతావు రే, నాశనమైపోతావు. నా అభిమాని ఎవడు, నా స్టూడెంట్ ఏడు, లోపల ఉన్నాయి తీసుకుంటాడు. రసాలు అంటే నూజుడు రసాలు కాదండి, నవరసాలు మా సార్, నటనలో నవరసాలు అని తెలుసా? ఏంట్రా నీకు ఇప్పుడు ఇప్పుడు నేను చేస్తాను రా, నేను చేసినట్టు చెయ్యి చూడు. ఇదిరా, ఇలా చేయకూడదు. ఇలా ఇమిటేషన్ చేస్తే అందరు ఫ్యాన్స్ వచ్చి ఎక్కేస్తారు. ఓ నో, అర్థమైందా? ఇలా చేయకూడదు. నా స్టూడెంట్స్కి అందరికి ఇదే చెప్తాను నేను, ఇలా చేయొద్దు అని. ఒక 1/2 కేజీ మటన్ చెప్పాను, కుట్టావా? ఇది కూడా అయిపోయింది లేండి. సరే నాన్న, టైం అవుతుంది, ఇంక వెళ్ళొస్తా. క్లాస్కా? క్లాస్ కాదు నాన్న, గ్లాస్. వస్తా వస్తానమ్మా, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అమ్మా. తగలటండి సార్. నరేంద్ర గారు, ఈ ఛానల్ పక్కన పెట్టి మన ఛానల్ ఉందిగా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. సిటీ మార్ యూట్యూబ్ ఛానల్, గంట కొట్టండి. నేను బయట కనిపిస్తే 10 నిమిషాలు కొట్టుదిలేండి అమ్మా. వస్తా. సిటీ మార్ టీవీ.